స్పెండ్ చేయాల్సిందే అంతేగాని వీళ్ళు ఇవాళ వచ్చి బీజేపీ సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదు. గురుగింజ కింద నలిపారు కదా, మీరు ఏర్పడతారు. నేను చెప్తాను, నేను మాట్లాడినా చెప్పినాక చెప్పు బ్రదర్. నేను నాకు చెప్తున్నా మనిషికి అవన్నీ అన్న ఏ ఎమర్జెన్సీ అన్న కానీ చేస్తారు. దానికి ఇక్కడ టీఆర్ఎస్ 2 జూన్ 2014 నుంచి మొదలుపెట్టి 3 డిసెంబర్ 2023 దాకా అంటే 114 నెలలు 9.5 సంవత్సరాలు రోజులు లెక్క పెట్టుకుంటే 3420 రోజులు పరిపాలించింది. ఇక్కడ ప్రగతి భవన్ గురించి మన మిత్రుడు యాదగిరి ఇవన్నీ చెప్పడం అవసరం లేదు. ఒక మినిస్టర్కు ఎంట్రీ ఉండదు, ఒక ఎంపీకి ఎంట్రీ ఉండదు, ఎమ్మెల్యేకి ఎంట్రీ ఉండదు. హోమ్ మినిస్టర్ను కానీ ఎవడు మన హోమ్ గార్డు వాపసు పంపిన సందర్భాలు ఉన్నాయి. ఎవరి తప్పులో వాళ్ళకి కనిపించే ఎప్పుడే కాదు, ఎదుటి తప్పులో కనిపిస్తుంటాయి మనిషికి. ఆ రకంగా వీళ్ళు పరిపాలన గురించి కాదు, వీళ్ళు 6 నెలలు టీఆర్ఎస్ ఎప్పుడైతే పోయిందో పవర్లో పోయినాక 6 నెలల దాకా దానిలో కొందరు దోసుకున్న వాళ్ళు దాచుకొని ఎంజాయ్ చేసి 6 నెలల తర్వాత వచ్చి లేచి మాట మాట్లాడి అంటే అది అది దానికి ఒక విలువ ఉంటుంది. అది పక్కకు పెట్టేసి ఇప్పుడు వచ్చి అరే మంత్రుల ప్రమాణ స్వీకారం కంప్లీట్ కాలే, చేంబర్స్ కంప్లీట్ కాలేదు, వాళ్ళ పిఏలు లేరు, పిఎస్ లేరు, ఓఎస్డీ లేరు, ఇవన్నీ తతంగం రాగానే కొత్త గవర్నమెంట్కి లేదో ఇళ్ళలు కాగానే పందిరాదు మన పండుగ కాదు కదా. చాలా వ్యవస్థ ఉంటుంది. వీళ్ళకి ఓపిక లేకుండా పోయింది మొత్తం. టీఆర్ఎస్ అన్నీ మూసుకొని పండుకోవాలి. విన్నారా? 6 నెలల దాకా వీళ్ళు వాయిస్ రేజ్ చేయొద్దు. అయినారా? ఎవరైనా కానీ చెప్తున్నారు రూల్ ఏదైతే అవుట్ గోయింగ్ పోయిన ప్రభుత్వము గమ్మున ఉండాలి, ఎదుటి వాళ్ళు ఏమని చేస్తున్నారని చూడాలి. దాని గురించి రకరకాలకు నోరు ఉన్నది కదా, నాలుగు ఉన్నది కదా అని 6 నెలలు ఉండదు, 3 9 నెలలు ఉండదు, 1 ఇయర్ ఉండదు, అవన్నీ చెప్పలేదు. మీరు కాదండి, మీరు కాదు, మీ కడియం శ్రీ గారి స్టేట్మెంట్ వచ్చింది. నన్ను చెప్పని అలాగే సార్, నన్ను చెప్పని ప్రభుత్వ భవన్ ప్రజాభవన్ డిప్యూటీ సీఎం గారు ఉంటారు, ఇంకా సీఎం గారు పక్కన ఉండవలసిన అవసరం లేదు. విన్నురి యాదగిరి గారు యాదగిరి గారు ఇక్కడ ఉంటే మీకేం చేసేది? ఆయన ఇష్టం, ఆయన లెక్క, మీ సలహాలు అవసరం లేదు కదా. ఇప్పుడు ఒకటి ఒకటి ఎక్కడెవరిని రానిచ్చారు పక్క పెట్టి మీరు మాట్లాడుతుంది. యాదగిరి గారు వినండి, మిత్రమా వినండి, మీరు మీకు సింప్లిసిటీ చెప్తున్నా. ఇలా ప్రపంచంలో 5వ పెద్ద అధినేత యోగి ఆదిత్యనాథ్ రోడ్డు మీద బోర్ వాటర్ తాగి కింద కూర్చొని భోజనాలు చేస్తున్నారు. సింప్లిసిటీ అన్నది అదే. మనోహర్ పారికర్ పాపం చనిపోయి స్వర్గంలో ఐఐటి ముంబై స్టూడెంట్, ఆయన స్కూటర్ మీద పోయేది గోవాలో సీఎం ఆఫీస్కు. సింప్లిసిటీ అన్నది అది మెయింటైన్ చేసుకోవాలి. అది వదిలిపెట్టేసి అంగులకు ఆర్భాటాలకు మొత్తం ఆడంబరాలకు పోయి మొత్తం భ్రష్ట్ పట్టించి 5 లక్షల కోట్లు అప్పులు చేసి నెత్తి మీద పెట్టి రాగానే ఇప్పుడు వచ్చేయో అని ఎగిరేసాడు కాదు. వాళ్ళ అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, 6 నెలలు చూసుకోవాలి, సెట్ కావడానికి ఉంటుంది. మంత్రులు కూడా ఇప్పుడు దాదాపు 12 మందిలా ఒక ముగ్గురు మొట్టమొదటిసారి మంత్రులు, 9 మంది అనుభవం ఉన్న వాళ్ళు, అనుభవజ్ఞులు వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అంతేగాని మొత్తము జెట్ స్పీడ్లో ఉండగానే ఇప్పుడు 0 నుంచి 100 ఉరకాయాలన్న దాని మీద మన హైవేలు కావు, ఇవి రకం కాదు కదా. వీళ్ళు ఏది కానీ రేవంత్ రెడ్డి మీద మాట్లాడడం అసమంజసం. వీళ్ళు ఎప్పుడే కానీ కామెంట్ చేయకూడదు, అన్ని ఏదైతే అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి టైం కావాలి ఎవరికే కానీ. అది పోతే రెవెన్యూ ఉన్నది, ధరనితోనే సమస్యలు చచ్చిపోతున్నారు. దాంతో ఏదైతే ఉందో చాలా దరిద్రమైన మనం ధరని మీద ఎన్నిసార్లు పెట్టుకున్నాం 2020 సెప్టెంబర్ నుంచి మొత్తం ఓ అని పొంగి బజాయించినా కూడా వాళ్ళకు చెవులకు కనీసం చీమ కానీ కుట్టినట్టు కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజా దర్బార్లో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ధరనితో ఏదైతే ఉందో ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏంటంటే సునీల్ గారు అని చెప్పలేరు. ఇక్కడ మొట్టమొదటి మనిషికి భూమి, ఇక్కడ ఏదైతే ఉందో బతుకుదేరు ప్రతి మనిషికి భూమి మొదలు అవసరం. తర్వాత పోలీసు వాళ్ళు ల్యాండ్ ఆర్డర్, తర్వాత పరిశుభ్రత ఏదైతే ఉందో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత హెల్త్ మెడికల్ అండ్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత పంచాయతీరాజ్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి దాంట్లో. తర్వాత పవర్ హౌజింగ్ విన్నారా, తర్వాత రైతు మన ఫైనాన్స్ పొజిషన్ ఏంది ఉన్నది కూడా చూసుకోవాలి కదా. ఇష్టానుసారం వచ్చి రాగానే 500 బండ్లు ఇన్నోవాలు కొనేసి పోలీసు వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కటి పోలీసు వాళ్ళు నానా హంగామా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ మొత్తం అఖండ భారతదేశంలో ఎక్కడ కూడా ఇన్నోవాలు ఏ పోలీసు వాళ్ళకి ఇవ్వలేదు. మహీంద్రా జీవాలు లేకపోతే టాటా సుమోలు ఈ రకంగా బండ్లు ఇచ్చిన సందర్భాలే ఉన్నాయి ఇప్పటికి కూడా. అటు వదిలిపెట్టి 500 ఇన్నోవాలు ఇచ్చి
తర్వాత 33 జిల్లాలు చేసి 66 ఫార్చునర్లు కలెక్టర్లకు, తర్వాత అయిపోయి పోలీస్ సూపరింటెంట్లకు, డిప్యూటీ కలెక్టర్లకు వేలే, కలెక్టర్లకు సూపరింటెంట్లకు పోలీస్ సూపరింటెంట్లకు ఈ రకంగా దుబారా ఖర్చు పెట్టేసి దివాలా తీపిచ్చేసి ఇవాళ ప్రభుత్వం రాగానే సర్జాలని దగ్గర జాదు మంత్రం ఉండేది వచ్చినోడు ఎవరే కానీ ఆ ఓవర్ నైట్లో క్లియర్ చేయడానికి ఎవరితోనూ కాదు. ఇక్కడ ఆయన రాగానే చూడు ఫస్ట్ శేషాద్రి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మన్మోహన్ సింగ్ కింద పనిచేసిండు, ఇప్పుడు మన మోడీ దగ్గర కూడా ఐదేళ్ళు పనిచేసి వచ్చిండు, నీతి మంత్రుడు అటువంటి ఆయన ఆయన సీఎం సెక్రటరీగా పెట్టుకున్నాడు. తర్వాత ఎస్ఏఎం రిజ్వీ ఇప్పుడు మన పవర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా ప్రిన్సిపల్ సార్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, ఆయనే ఐఐటి ఖరగ్పూర్ ఐఏఎం అహ్మదాబాదు వినరా ఐఏఎస్ వచ్చిండు, ఆయన రాగానే వీళ్ళు రాగానే పైన వెంటనే మళ్ళీ ఆయనకి వెళ్ళి తీసేసారు కదా. అటువంటి నీతి మంతులను ఏదైతే ఉందో వీళ్ళు మొత్తం దూరం పెట్టేశారు. వంది మాగదులకు చెంచాగిరి చేసిన వాళ్ళు అందరినీ దగ్గర పెట్టుకున్నారు. ఒక్కొక్కడు 8 ఏళ్ళు 10 ఏళ్ళు సిటీలో వీళ్ళున్న టర్మ్ మొత్తం వచ్చినోడు పీఠం మీద ఊకున్నాడు, ఇంకొనికి ఆ కురిసి ఇచ్చిన పాపాన పోలేదు. అటువంటి అస్తవ్యస్త పరిపాలన ఎక్కడ నవ్వుతున్న భవిష్యత్తు. ఇక్కడ ఏంటంటే మీకు చెప్తా చూడరు, చరిత్రకారులు ఏం చెప్పారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ను ఈ బాండ్ బిఫోర్ ఇస్ టైం, ఆయన సమయం రాకముందు పుట్టిండు. ఇక్కడ కేసీఆర్ ఖాన్దాన్ అంత ఏదైనా సమయం అయిపోయిన తర్వాత పుట్టారు వీళ్ళు, విన్నారా, సమయం అయిపోయిన తర్వాత పుట్టిరు ఈ దొరల పాలన గడిల పాలనకు. ఇది ఏదైతే ఉందో ఈ రోజుల్లో ప్రజా పరిపాలన అంటే నువ్వు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇన్సిడెంట్ అయినా మాసాయిపేట బస్సు యాక్సిడెంట్లో పోలేదు, కొండగట్టు బస్సు యాక్సిడెంట్లో పోలేదు, ఎవడో ఢిల్లీలో గొట్టంగాడు ఎవడో కొనుకిసుక కాడిపోతే వాడికి పోయి చెక్కులు పంచి వచ్చిర్రు, తిరుపతి పోయి 3 కోట్ల ప్రభుత్వ ధనము వెంకన్న స్వామికి తక్కువ ఉన్నదని డబ్బు గోల్డ్ పంచేస్తారు. ఇటువంటి చాలా తప్పులు చిట్టా రాస్తే 1016 చిట్టాలు వెళ్తాయి వీళ్ళకి తప్పులు, అవన్నీ పక్క పెట్టాలి. అన్నీ అయిపోయినాయి. నేనేమంటున్నా వీళ్ళకి అవకాశం ఇప్పుడు ఏదో గొప్ప గొప్ప సావు నోట్ల తలకాయ పాగు 27 ఏళ్ళు జైలు కుప్ప చిప్పకూడదు తిన్నాడు ఎవరో నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాలో, అంతకంటే గొప్పనా నేను సీఎం కానీ కేసీఆర్ కానీ ఎవరే కానీ. అది ఒకటి. వీళ్ళకి ఇంకా కూడా ఈగోయిజం తగ్గాలి ఎప్పుడే కానీ ప్రజాప్రతినిధి వాళ్ళ ఇంట్లో కాదు, అంతమంది పోతే కూడా వాళ్ళ ముగ్గురు చచ్చిపోతే పాపం ఇప్పటికి కూడా సుష్మా స్వరాజ్ వైరల్ అవుతున్నది ఆమె ఏం చెప్పింది ఏమన్న దాని మీద. అటువంటి వల్ల ఏదైతే ఉందో పరిపాలన ఇప్పుడు మన ముగ్గురు కమిషన్లు మళ్ళీ చేర్చారు పోలీస్ కమిషనర్స్ సైబరాబాదు హైదరాబాదు తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి ముగ్గురు చేంజ్ చేశారు. ఇట్లా 1 బై 1 చేసుకొస్తారు. ఓవర్ నైట్లో ఏందన్నది కాదు కదా, వాళ్ళు ఒక రిపోర్ట్ ఉంటుంది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ప్రజావాణి దర్బార్ పెట్టడంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఇమీడియట్ పెట్టడం అనేది చాలా తప్పు పెట్టిండు. ఒకరోజు పెట్టినాక వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఇప్పుడే కానీ సీఎం, ఇది మేము కొద్ది రోజులు టైం పడుతుంది టైం అయినాక తీసుకుంటాం, మీరు ఏమన్నా ఉంటే జిల్లాలలో 33 మంది కలెక్టర్లు ఏం చేస్తున్నారు టైం పాస్, 33 మంది జాయింట్ కలెక్టర్లు, 33 వందల ఎస్పీలు, 33 మంది ఎస్పీలు, 33 మంది అడిషనల్ ఎస్పీలు, వాళ్ళకు వీళ్ళు ఏంటంటే స్పాన్ ఆఫ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో డీసెంట్రలైజ్ చేయాలి. ఇప్పుడు 33 మంది కలెక్టర్లకు వీళ్ళు ప్రబుద్ధులు తెలంగాణ మన టీఆర్ఎస్లో 33 మంది కలెక్టర్లకు మొత్తం 12,000 గ్రామాల పానీలు దిద్ది అధికారం అటాబెట్టారు. 12 x 3 = 36,000 మంది గ్రామ పరిపాలన అధికారులు 1978 దాకుంటే ఈయన వచ్చిన తర్వాత కావల్కారులను తీసేసి విఆర్ఓలను తీసేసి ప్రభుత్వ ప్రతినిధి ఎవరు గవర్నమెంట్లో 36 రిజిస్టర్లు ఉంటాయి ఒక విలేజ్కి, ఆ రిజిస్టర్లు మెయింటెనెన్స్ ఎవరు చేయాలి, ఎక్కడ పోయింది ధరని పోతే ఇక రైతు బంధు అన్నది. రైతు బంధు వచ్చేకాడ తలా తోక లేకుండా అడిగేమంటారు ఊరుకోవటం కూర్చోబెట్టి దొడ్డి కోయటం సర్దిగట్టి అన్నట్టు అసలు దున్నటానికి డబ్బులు లేకుండా ఎవడు పట్టాది పెట్టినకి మన పట్టదారు పైసలు ఇవ్వడం అన్నది. దీని మీద ఏం చేయాలంటే వీళ్ళు ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ కూడా బోనస్ ఇవ్వాలి, ఏది ప్రొడక్షన్ మీద బోనస్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు వరిధాన్యం ఉన్నది, వరిధాన్యం పోతున్నది కాబట్టి కొన్నప్పుడు ఇంటికి పోతుంది, దాంతోపాటు ఎన్ని గింటలు 500 అన్నారు, 500 పోతే బోనస్ వల్ల ఇవ్వాలి. ఈ రైతు బంధు పోని పాత సిస్టమ్లు ఇస్తున్నట్టు ఇప్పుడు కొత్త సిస్టమ్ ఆల్ ఆఫ్ సడన్ కొత్త సిస్టమ్ రాదు కదా, అది దానికి వీళ్ళు ఓపిక పట్టాలి ఎప్పుడే కానీ. అది వీళ్ళు ఇట్లా అంటారని చెప్పేసి ఓన్లీ ఎకరం 1.5 ఎకర్ ఇంతకుముందు పోయిన టర్మ్ లో కూడా టీఆర్ఎస్ అదే పని చేసింది. పోయిన టర్మ్ లో కూడా టీఆర్ఎస్ 10 ఎకరాలు లోపటలోకి ఇచ్చింది, పైన వాళ్ళకి ఇవ్వలే బడ్జెట్ లేదు కదా. ఆ సిస్టమ్ ఉన్నది దాన్ని చాలా స్క్రూటినీ చేసుకురావాలి. చేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చూడరు వీళ్ళ దాంట్లో ఆర్టీఐ యాక్ట్లో అప్లికేషన్ పెడితే రికార్డ్ నాట్ అవైలబుల్ అనేది పోయిన సంవత్సరం రికార్డ్ అడితే వాళ్ళను చార్మినార్ కాడ ఉడిదీయాలని చెప్తారు జనాలు, విన్నారా. ఎఫ్ఐఆర్ పోలీస్ సిస్టమ్ది పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో పోలీస్ పోర్టల్ ఓపెన్ చేస్తే ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి ఉండే, ఇప్పుడు అది లేకుండా చేసేసారు. ఇక్కడ మొట్టమొదలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రెవెన్యూ పోలీసు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
ఈ ఇంపార్టెంట్ మనుషులకు అవసరం ఉన్న డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో కూలంకుషంగా సమూలంగా మార్పులు తేవాలి. వీళ్ళు ఇక్కడ ఏదైతే ఉందో చర్య తీసుకునేది పోయింది. ఇప్పుడు చెంచాగిరికి వచ్చేసారు అఫీషియల్స్ వినరా. ఇవాళ డిపార్ట్మెంట్లన్నీ నాశనం కావడానికి ఏంటంటే ఇక్కడ వంది మాగదలు చెంచగాళ్ళు నా కులపోడు నా దగ్గర ఉండాలి. ఒక ఎస్ఐ కావాలంటే నా కులపోడా, ఒక తహసీల్దార్ కావాలంటే నా కులపోడా. ఈ రకమైన దుష్ట పరిపాలనకు ఆస్కారం ఇచ్చేసి ఎమ్మెల్యేలకు ఏదైతే ఉందో కలెక్టర్ అధికారము, ఆర్డీఓ అధికారము, తహసీల్దార్ అధికారము, ముగ్గురు అధికారాలు ఎమ్మెల్యే కంట కట్టేసి వీళ్ళు లిస్టు వీళ్ళు ఇచ్చింది వాడు టప్పగుద్దాలి. ఈ పరిస్థితి అయినా పరిపాలన సాగింది ఈ రకంగా. ఇప్పటికి కూడా ప్రజలకు న్యాయం చేయాలని వీళ్ళకి మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఇంకా గ్రహించుకోవాలి. వీళ్ళు ఏదైతే ఉందో మొత్తం పోస్ట్ మార్టం చేసుకోవాలి. మేము ఎందుకు ఓడిపోయినా మా ఏమేమి తప్పులే అన్నది. ఇప్పుడు వీళ్ళు ట్రాక్టర్లు కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఇక మళ్ళీ ఏవి మన చేపలు పట్టే వాళ్ళకు మోపిళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే టీఆర్ఎస్కు అనుకూలంగా అనుబంధంగా రెండోళ్ళకే వచ్చే డిస్ట్రిక్ట్ ఇస్తే ఇప్పటికి కూడా వెళ్తుంది బెనిఫిషరీస్. ఇవన్నీ ఏదైతే ఉందో సరి చేయాలి. సరి చేయాలంటే మినిమం కనీసం 6 నెలల టైం పడుతుంది. 6 నెలల లోపల వీళ్ళు అనుకున్నంత కాదు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి మన సునీల్ గారు చెప్పాలి ఏదైతే ఉందో ఇది ఏదో ఇక్కడ ప్రజావాణి ఇక్కడ కాదు మొదలు తహసీల్దారులను గాడిదల పనులు చేస్తున్నారు తహసీల్దారులు. వాళ్ళు ఇంకోటి ఏం చేశారు వీళ్ళు గొప్పతనము, వాడు ఫీల్డ్ మీద తిరగడానికి వచ్చి రిజిస్ట్రేషన్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అని పెట్టేసి ధరణి రిజిస్ట్రేషన్ ఎందుకు? సూదికి కవడు పెట్టుకొని ఒక దగ్గర సబ్ రిజిస్ట్రార్ ఒక భుజం మీద కర్ర పెట్టుకుంటాడు, ఇటు తహసీల్దార్ ఒక భుజం మీద కర్ర పెట్టుకుని మధ్యాహ్నం సూది కడతారు. అదే ఆప్షన్ నీకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెయ్యాలి. ఎంట్రీ కాగానే ధరణి పోర్టల్ ధరణి ఆప్షన్ సపరేటు, నాన్ అగ్రికల్చర్ సపరేట్ పెట్టాలి, సబ్ రిజిస్ట్రార్ తీయాలి. ఆ పరిస్థితి పరిపాలన చేయకుండా తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే ఉందో ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు. మనం మిత్రుడిగా యంగ్ బ్లడ్ ఉంటారు కదా వీళ్ళు చాలా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ పరిపాలన చేయడానికి ఇక్కడ ఏం దిక్కులేదు అన్ని కొత్తగా33 జిల్లాలు చేసిండు అని అంటే మన పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా రాసి చేసిండు. ఒక నిమిషం నాకు సమాధానం చెప్పండి. 4 కోట్ల జనాభాలో 3 కోట్ల జనాభాకు 32 జిల్లాలు అవుతాయి, కోటి జనాభాకు ఒకటే జిల్లా అవుతుందా? దాని సమాధానం చెప్పమని యాదగిరిని. ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా, ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ ఖచ్చితంగా అవసరం ఉన్నదా? మీరు నేను ఏం చెప్తున్నా, మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ కండువా వేసుకొని కూర్చోవాలి. ఇక్కడ మీరు కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ కండువా వేసుకొని కూర్చోండి, తప్పలేదు. యథార్థవాది, లోక విరోధి ఇవాళ నిజంగా యాదగిరి అన్న కూడా తన ఆత్మ మీద గుండె మీద చేసుకొని ఒకవేళ ఆత్మ పరీక్ష చేసుకుంటే ఇందులో ఏ ఒక్కటి కూడా కరెక్ట్ కాదు అన్న మాట్లాడాలని మాట్లాడుతున్నాడు. రెండవది అన్న మాట వెనక్కి తీసుకోవాలి. ఏదైతే బట్టి విక్రమార్